టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఐర్లాండ్ తో జరిగిన ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం 42 పరుగుల తేడాతో గెలిచింది. సో ఇదైతే డెఫినెట్లీ ఒక కంఫర్టబుల్ విన్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొంతవరకు భారీ విజయమే. బట్ ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్ లో ఇంతకంటే పెద్ద విక్టరీని సాధించే ఛాన్స్ ను పోగొట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు పోగొట్టుకోలేదు. ఐర్లాండ్ కు చెందిన ఒకే ఒక బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా టీం కడ్డుగా నిలబడి వాళ్ళ నెట్ రన్ రేట్ పెరగనివ్వకుండా చేశాడు. అండ్ టక్కర్ ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడడం కారణంగా ఆస్ట్రేలియా టీం అనుకున్న దానికంటే చిన్న విక్టరీ సాధించారు. సో ఆస్ట్రేలియా టీమ్ అయితే ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 179 కొట్టారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ తీసుకుంటే లెడ్ బై క్యాప్టెన్ ఆరన్ ఫించ్ అందరూ కూడా మంచి మంచి నాక్స్ ఆడారు. ఐ మీన్ ఆరన్ ఫించ్ ఒక యాంకర్ నాక్ ఆడితే మిగతా వాళ్ళంతా తన చుట్టూ మంచి క్యామియోలు ఆడారు. దీంతో ఆస్ట్రేలియా టీంకు చాలా వరకు మంచి స్కోర్ వచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళ బౌలర్స్ కూడా బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ 4 అవర్స్లోనే 5 వికెట్లు తీశారు. సో ఐర్లాండ్ టీం చేజింగ్ స్టార్ట్ చేసింది కానీ 25 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది, అది కూడా పవర్ ప్లే లోపల. సో ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా టీంకు ఐర్లాండ్ను 100 లో ఫాలో చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎలానూ గెలిచేస్తామని చెప్పి వాళ్ళు లైట్గా తీసుకున్నారో లేదా టక్కర్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడో తెలియదు కానీ ఆస్ట్రేలియా మాత్రం ఆ నెక్స్ట్ 5 వికెట్స్ తీయడం కోసం ఏకంగా 112 పరుగులు ఇచ్చారు. సో ఐర్లాండ్ వికెట్ కీపర్ లార్కన్ టక్కర్ 48 బంతుల 71 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఒక ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ అంతా వరుసగా పెవిలియన్కి క్యూ కడుతుంటే తను మాత్రం ఒక ఎండ్లో పాతికిపోయి బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఐర్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే నిన్న సౌత్ ఆఫ్రికాపై మన టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఒకే ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడాడు, మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. సో ఆస్ట్రేలియా టీం టక్కర్ అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యి వాళ్ళకి ఏకంగా 137 పరుగులు ఇచ్చేశారు. ఈవెన్ ఐర్లాండ్ టీంని 18.1 ఓవర్స్లోనే ఆల్అౌట్ చేసిన 137 అంటే చాలా ఎక్కువ. ఇంకా వాళ్ళ అదృష్టం ఏంటంటే ఐర్లాండ్ టీంకి అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు కూడా 20th ఓవర్ వరకు నిలబడలేదు, లేకపోతే టక్కర్ ఈజీగా మరో 20 రన్స్ కొట్టేసేవాడు. బట్ ఎనివే గేమ్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్లో ఆల్రౌండ్స్తో తదరగొట్టారు. వేరే సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఇలా మ్యాచ్ గెలిచుంటే వాళ్ళకి ఇది భారీ విజయం అని చెప్పవచ్చు. బట్ ప్రజెంట్ వాళ్ళ పాయింట్స్ టేబుల్ అండ్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మాత్రం వాళ్ళ నెట్ రన్ రేట్ స్టిల్ మైనస్లోనే ఉంది. సో ఇదైతే కొంతవరకు ఆస్ట్రేలియా టీంకు దెబ్బని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆస్ట్రేలియా టీంకు ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలింది. బట్ వాళ్ళ సెమీఫైనల్ స్పాట్కు కాంపిటీషన్లో ఉన్న ఇంగ్లాండ్ టీంకు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే +0.239గా ఉంది, అంటే ఆస్ట్రేలియా కంటే ఆల్మోస్ట్ 0.5 ఎక్కువ ఉంది. సో ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్ టీంను నార్మల్గా ఓడించి శ్రీలంకపై ఒక భారీ విక్టరీ కొట్టారంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియాకు తిప్పలు తప్ప. అది ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళు ఐర్లాండ్ టీంను 80 పరుగుల తేడాతో ఓడించి ఉండుంటే వాళ్ళు ఈరోజు ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ను దాటేసేవారు. అప్పుడు వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై ఒక 50-60 రన్స్ డిఫరెన్స్తో విక్టరీ కొట్టినా కూడా చాలా వరకు సేఫ్ పొజిషన్లో ఉండేవారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఆస్ట్రేలియా టీం 2 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళ నెట్ రన్ రేట్ స్టిల్ మైనస్లోనే ఉంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఇంకో దెబ్బ ఏంటంటే ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ కంటే ఆస్ట్రేలియా టీమే తమ చివరి మ్యాచ్ ముందు ఆడతారు. సో ఆస్ట్రేలియా టీం ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడిన తర్వాత రోజు ఇంగ్లాండ్ టీం శ్రీలంకతో ఆడతారు. దీంతో వాళ్ళకి నెట్ రన్ రేట్పై ఒక క్లారిటీ ఉంటుంది. ఐ మీన్ ముందు మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్ను ఓడిస్తే లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ను టేక్ ఓవర్ చేయడానికి వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్ టీంపై గెలవనంత వరకు ఆస్ట్రేలియా టీంకి అలాంటి ప్రమాదం లేదు. నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలిస్తే క్వాలిఫై అయిపోవచ్చు. బట్ పొరపాటున ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్ టీంని కనుక ఓడించిందంటే ఆస్ట్రేలియా టీంకి నెట్ రన్ రేట్ విషయంలో చాలా సమస్యలు వస్తాయి. ఇనివే ఈరోజు మ్యాచ్ రిజల్ట్తో గ్రూప్ 1లో సెమీఫైనల్ యొక్క కాంపిటీషన్పై కొంతవరకు క్లారిటీ అయితే వచ్చింది. సో ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు శ్రీలంక ఈ 3 టీంలు కూడా సెమీఫైనల్ రేస్ నుంచి తప్పుకున్నట్టే, ఎందుకంటే వీళ్ళు మిగతా మ్యాచ్లో గెలిచినా కూడా 6 కంటే ఎక్కువ పాయింట్లు సంపాదించలేరు. బట్ అదర్ హ్యాండ్ చూసుకుంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఈ 3 టీమ్స్ కూడా 7 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. సో గ్రూప్ 1లో సెమీఫైనల్ కాంపిటీషన్ అనేది ఇక నుండి మ్యాక్సిమం ఈ 3 టీముల మధ్య తిరుగుతుంది. చూడాలి మరి ఈ 3 టీమ్స్లో ఏ 2 టీమ్స్ సెమీఫైనల్స్కి వెళ్తాయనేది.